एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त ऑलराइट सो मनी एक्स्ट्रा जबरदस्त एक्स्ट्रा फनफिल एपिसोड स्टार्ट चेयालंटे मन एक्स्ट्रा 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 जोशफुल जजेस दी इनवाइट चेयाली प्लीज वेलकम दी एवर गॉर्जियस एवर स्माइलिंग रोजा गारू ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలిపెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడని చిట్టవే ఓ చలి నువ్వెక్కడే రాజాబులి ఇక్కడే ఎక్కడో సుధీర్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు ఇంతకీ ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ లాంగ్ తాసం అప్పి హలో ఎవరండి ఇంట్లో ఎవరు బియ్యం బస్తా లోపల పెట్టింది నరేష్ గారు అంటే మీ పేరా సార్? నేను ఒక అద్భుతమైన సినిమా తీయబోతున్నాను. చెప్పు అది అద్భుతం కాదో మేము చెప్తాం. హీరో గారితో సినిమా తీద్దాం అనుకుంటున్నాను. మీరు మేనేజర్ గా ఒక పర్మిషన్ ఇప్పించి ఆయన కాల్ షీట్ ఇప్పిస్తే ఒక్కసారి ఆయనతో సినిమా చేద్దాం సార్. ఇంతకి రెమ్యునరేషన్ ఎంత అనుకుంటున్నావు? సార్ ఆయన రేంజ్ కి పర్ డే 5 లక్షలు అనుకుంటున్నాను సార్. ఏం మాట్లాడుతున్నావు? 150,000. ఆయన 150,000 చేస్తాడా? ఏమన్నా అడిగితే 50,000 అని చెప్పు. మరి 100,000 రూపాయలు నాకు మంచి కథ తయారు చేసుకున్నాను సార్. డైరెక్షన్ నువ్వు? అవును సార్. ఓ కంగ్రాట్స్ భాస్కర్. ఎవరితో తీద్దాం అనుకుంటున్నావు? మీరే సార్? నాతోనా? అవును సార్. సార్ డేట్స్ ఎంత వరకు ఉన్నాయి? మరి రెమ్యునరేషన్ ఎంత అనుకుంటున్నారు? ఒక 50,000. బయట పోరా. ఏమనుకుంటున్నారా? తగ్గిన వాళ్ళకి పెద్ద మనుషుల ఫంక్షన్లకి వెళ్ళేవాళ్ళు అనిపిస్తున్నారా? హీరోడా? సాఫ్ట్వేర్ సుధీర్, సాఫ్ట్వేర్ సుధీర్. ఫ్రెండ్ అంటున్నావు, మళ్ళీ క్లోజ్ అంటున్నావు, ఇంకో మాట చెప్పు. 50,000 కన్నా రూపాయి ఎక్కువ లేదు సార్. పోరా బయటికి. ఏమనుకుంటున్నావురా? 3 మంత్స్, 3 మంత్స్ అనుకుంటున్నావా? అనుకున్నాడు. మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ గా నైట్ డేట్స్ ఎక్కువ కావాలి సార్. నైట్ డేట్ కోటి రూపాయలు ఇచ్చిన కష్టం. బికాజ్ సార్ నైట్ షూట్ ఉంది సార్. నువ్వు కోటి కాదు కోటి 50 ఇచ్చిన కష్టం. ఏ సార్ నైట్ సేమ్ జ్ఞానంలో ఉంటాడు, జ్ఞానంలో ఉంటాడు. ఓ పని చేస్తాను సార్, డే లోనే నైట్ ఎఫెక్ట్ ఇస్తాను. ఓకే రేపు కలుద్దాం భాస్కర్. అయితే లొకేషన్ జాగ్రత్త. బాయ్. అదే సార్ 50,000 కళ ఒప్పించారు. ఒప్పుకుంటాడు. 49,000 అయినా ఒప్పుకుంటాడు. సార్ రేపు లొకేషన్ లో కలుద్దాం. ఓకే ఓకే. మీరు నా సినిమాలో గెస్ట్ గా చేస్తే అదృష్టం అనుకున్నాను, కానీ సార్ గుర్తు పెట్టుకోండమ్మా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన సినిమాలో గెస్ట్ గా చేయడం గ్రేట్, కానీ మా సుధీర్ గారు ఆయన సినిమాలో గెస్ట్ గా చేశారు చూడు, అది గ్రేట్. ఏ సినిమా సార్? రేస్ గుర్రం. ఏ రేస్ గుర్రంలో ఉన్నావా? ఓకే.
లోకేష్ అటు కార్ దొడుస్తుండడు, నేను మా కౌశిక్ కి సుధీర్ అని చెప్పే లోపల నేను చూసాను సినిమా, నాకు కనిపించలేదే. ఇప్పుడు చూడు కార్ దొడుస్తుంటాడు, ఒక సెకండ్ లో ఒక సెకండ్ లో పోయమ్మా. మాకు వస్తుందని భయం కాదు సార్ మీ వల్ల కొత్త కోవిడ్ 2022 వస్తుంది భయం. ప్రపోజింగ్ ఎలా చేయాలి? అక్కడ ఉంటది ఆవిడ, ఇక్కడ నుంచి ఐ లవ్ యూ అంటది. అదే ఫీల్ బాగుంటది, ఇద్దరు దగ్గరికి వచ్చి మంచి బాగుంటది సార్. అవన్నీ కుదరదు సార్, సినిమాలో కసి ఉంటది కానీ స్క్రీన్ మీద అవన్నీ ఉండవు సార్. ఓకేనా సార్? రెడీ హీరో గారు, మా పాపారా రెడీ, ఒకసారి ఐ లవ్ చెప్పండి. ఐ లవ్ యూ. సూపర్, అద్భుతంగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది. ఓ ప్రకాష్ గారు, మీరు ఆ సీన్ లోకి వెళ్ళిపోండి, వెనక్కి టీవీలోకి సార్, మీరు దూరంగా జరగండి. ఏ సినిమాలో కూడా చేయలేని సీన్ సార్. ఏంటిది? మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరితోనో రొమాన్స్ చేస్తుంది సార్. నేను ప్రేమించిన అమ్మాయి ఇంకోటి రొమాన్స్ చేస్తుంది సార్. రొమాన్స్ చేస్తుంది. నేను ఖాళీగానే ఉన్నాగా, నేను ఖాళీగానే ఉన్నాగా. మీరు ఖాళీగా కాదు సార్, ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసింది. అప్పుడు మీ ఫీలింగ్స్ నేను రికార్డ్ చేసుకుంటాను. ఏవయ్యా భాస్కర్, ఇక మైండ్ ఏమన్నా ఉందా లేకపోతే పోయిందా? నేను ప్రేమించిన అమ్మాయి ఇంకోటి ఎవరితో రొమాన్స్ చేస్తే నేను చూడటం అంటే ఇక్కడ నుంచి 7 సంవత్సరాల నుంచి మీరు రొమాన్స్ చేస్తుంటే మేము చూడలేదా? మేనేజర్ ఇట్రా పండ మీద అరుస్తున్నాడు. ఏంటి తీసుకుంటున్నారు? ఏంటండి, ఏదో కోట్లు కోట్లు ఇచ్చినట్టు 50,000 రూపాయలు ఇస్తున్నారు మీరు. నా హీరోయిన్ ఇంకోటితో రొమాన్స్ చేయడం చూడండి, వేరే వాళ్ళు రొమాన్స్ చేస్తే చూడారా బాధ? ప్రేమించిన అమ్మాయి ఎవరితోనూ కులుకుతుంది, ఎదురుకుంటా వాడు కౌగులించుకొని అని చెప్పదండి. సరే ఇస్తాను, ఏదో సార్ చూడండి, మీరు ప్రేమించిన అమ్మాయి చూడండి సార్, ఎదుర్కొంటారు రొమాన్స్. అబ్బా నాకు రావట్లేదండి. ఎందుకు రావట్లేదు సార్? ఆ పొజిషన్ లో నేను ఉండాలి, నేను ఏదో చేసేస్తాను. చూడండి, చేతులు పడుకుంటే అంటాడు ఏదో. అదే నేను ఉంటే స్క్రీన్ కిందకి వెళ్ళిపోండి పాటికి, స్క్రీన్ కిందకి వెళ్ళిపోండి పాటికి. చూడండి సార్, మీరు ప్రేమించిన అమ్మాయి ఏదో యూట్యూబ్ లో సకీల సినిమా చూసినట్టు ఎక్స్ప్రెషన్స్ ఏంటయ్యా? బాధ కనిపించాలి ఫేస్ లో. నాకు బాధ రావట్లేదు సార్, ఇలాంటివి చూస్తే నాకు. ఈ సినిమాలో మీకోసం అని చెప్పి మీకు ఇష్టమైన రేష్మిని పెట్టాను. ఈ సినిమాలో కళలో ఇద్దరికి లిప్ టు లిప్, లిప్ టు లిప్ కళలో ఇద్దరికి. కుర్చీలో కూర్చోండి. కట్ 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 కట్. ఏంటి సార్ ఇది? ఈ సినిమాలో రేష్మి మీ చెల్లెలి క్యారెక్టర్ సార్. ఏంటండి కళ్ళు పోతాండి అలా మాట్లాడితే? ఇది రష్మి కాదండి, ఈ అమ్మాయి పేరు రష్మి అంతే, ఆ రష్మి కాదు. అమ్మాయి పేరు రష్మి ఉంది కదా, అది చాలు. ఏ చేస్తారా చేయరా మీరు? ఏ చేయరండి బాబు, తెలుగు భాష నాకు నచ్చరు పదగా చెల్లి అక్క. మేనేజర్ ఏంటి మాట్లాడండి. వద్దు వద్దు అన్న, పెడతా పెడతా అన్న, పెట్టావుగా ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నాడు. గుండ్ మీద గుచ్చాడు. అవసరం మన ఆస్తే నమ్మేద్దాం కానీ రష్మి అనే పేరు మొత్తం 50,50,000 ఎందుకు కానీ? తప్పండి బాబు. ఏంటండి ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలా? మంకీస్ కాలింగ్లు కాదు, అన్నయ్య క్యారెక్టర్ కూడా చేయాలి. గాలంత గాలి గాలంత గాలి. మనకి ఇలా ఇవన్నీ కష్టం సార్, కావాలంటే హీరోయిన్కి నాకు లిప్ లాక్ పెట్టండి. లాస్ట్ క్లైమాక్స్ సీన్. ఏంటి క్లైమాక్స్? మా చెల్లిని పెళ్లి చేసుకొని చెప్పండి, అయిపోద్ది సినిమా. ఒక్క నిమిషం, జస్ట్ ఇప్పుడే నేను వాష్రూమ్ కలిసి పారిపోతాను, నువ్వు ఏదో మేనేజర్. ఏడ్రాడు సినిమా నేనేం చేయాలరా? నువ్వు ఏదో ఒక హ్యాండ్ ఇచ్చే. బాధపడిన పొద్దు చేసా రండి, నేను ఉన్నానుగా, మీరేం కంగారు పట్టుకోండి, వాడు మీకు కేసేస్తాం. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నరేష్ నీ యాటిట్యూడ్, నీ స్టైల్ సూపర్ రా, బాగుంది.
మనో గారు. బాస్ గారు మంచి కాన్సెప్ట్. నరేష్ నువ్వు లైఫ్ అయ్యావు ఈ స్కిట్ కి. థాంక్యూ సార్. ఫెంటాస్టిక్. కార్తిక్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రెట్రో స్టైల్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ కేము కార్తిక్ అలాంగ్ విత్ దిస్ టీమ్. అరే గోపి, నిజంగా నాకు చాలా ఏమైందిరా గోపీనాథ్? ఏం కాలేదురా, నేను పట్టుకుంది చెయ్యే కదా, మరి ఎందుకు అంతలా ఉరుకుతున్నావు? ఏమైందో చెప్పు. ఏం లేదురా. ఏమి లేదంటావేంటి, చూపించు. అంత పెద్ద గాయం ఎందుకైంది గోపీనాథ్? ఈ కోసమేరా ఈ గాయం. ఎందుకు? రోజు రాత్రి నువ్వు మీ ఇంటికి వెళ్లే ముందు, మీ గడప దాటే ముందు ఒక గుంతుంది చూసావు? ఆ గుంతలో అడిగేసి ఎక్కడ పడిపోతావని రోజు ఆ కాలు కింద చెయ్యి పెట్టేది నేనేరా. మెత్తగా ఉంటే పామో తేలో అనుకుని ఇంకొంచెం గట్టిగా తొక్కేవాడిని. అది నీ చెయ్యి అన్నమాట. సారీరా గోపీనాథ్, నీ చెయ్యి తొక్కిన నా కాలు ఉండాల్సినందుకు వీల్లేదు. నేను నరికేసుకుంటా, యూజ్ చేసుకుంటా. వద్దు, దానికోసం కాళ్ళు అనుకుంటావా? అయినా ఎంతకాలం నుంచి నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంట్రా చెప్పు, నువ్వు అంత నల్లగా ఎందుకుంటావు? రా నీ కోసమేరా. నా కోసం నువ్వు నల్లగా ఉంటావా? నువ్వు తెల్లగా కనిపించాలి. ఇంతకీ అడగటం మర్చిపోయాను. సముద్రంలో నాలుగు టక్కులు పంచదార కలిపావంట, ఎందుకు? నువ్వు ఈత కొట్టేటప్పుడు ఉప్పగా ఉన్నాయన్నావు కదరా, తీయగా చేద్దామని కలిపేశా. ఊరంతా కార్పెట్లు పరిచావంట. నన్ను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీ కాలికి ముళ్ళు గుచ్చుకుంది కదా. అవును, ఇక నుంచి ముళ్ళు గుచ్చుకోకూడదని ఊరు మొత్తం కార్పెట్లు పంచాడా. చెప్పులు కొనిస్తే పోయేదానికి ఊరంతా కార్పెట్లు ఎందుకు? నా స్నేహం చెప్పులతో పోయేది కాదురా, నలుగురు చెప్పుకునేలా ఉండేదిరా. గిడ్డయ్య, నీకు విషయం చెప్పాలరా. చెప్పరా. మన ఊర్లో గోపీనాథ్ రంగనాథ్ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారా. వాళ్ళ స్నేహం ఎంత గొప్పదంటే, స్నేహం అనే పదంలో అక్షరాల మధ్య గొడవ రావచ్చు కానీ వాళ్ళ స్నేహంలో మాత్రం గొడవ రాదురా. అవునరా. మహానుభావు గారు ఎందుకు వచ్చారు ఇప్పుడు? డైలాగ్ అయిపోయింది పదరా. చూసావారా, ఇలా అనుకున్నావో లేదో ఊరంతా మన స్నేహం గురించి మాట్లాడుకుంటుంది. ఈ రోజుల్లో మనకు ఫోన్ ఉంటే సెల్ఫీలు అడిగే వాళ్ళేమో. మనల్ని అడగలేరా, మనకు ఆ ఛాన్స్ లేదు. మనం ఊరు నుంచి హైదరాబాద్ లోకి వచ్చి ఒక రూమ్ తీసుకున్నాం. మెట్రిక్యులేషన్ పాస్ అయ్యాం కదా, ఇక ఉద్యోగ వేటలో నేను వెళ్ళి చదువుకుంటాను. చదువుకో, పోరా. నమస్కారం అమ్మా. నేను ఎప్పటి నుంచో ఇక్కడ నుంచోని చూస్తూ ఉంటా. ఒక అమ్మాయి అదుగో అలంత దూరా నుంచి నాకెళ్ళి ఓ చూస్తూనే ఉంటది. సమయం అయింది, ఇంకా రాలేదేమిటో. రోజు ఇదే సమయానికి నా ఎర్ర చొక్కలు చొక్కా అబ్బాయి ఆ దూరం బిల్లింగ్ పై నుంచి చూసేవాడుగా, ఇంకా రాలేదేంటి? ప్రేమకి పెళ్లికి బంతెన వేసిన శుభలేఖలే మగం చూపించట్లేదే. ఈ రోజు ఎలా అయినా నా ప్రేమ విషయం ఆయనకి చెప్పేయాలి. ఎన్నాళ్ళని ఇలా దూరం నుండి చూసుకోవటం, ఇంకా దగ్గరికి వెళ్లే రోజులు రావాలంటే నేను ఎలాగైనా ఉద్యోగం సంపాదించి ఆమెకి నా ప్రేమ విషయం చెప్తాను. గోపీనాథ్. చెప్పరా రంగనాథ్. నీకు విషయం చెప్పాలిరా. ఏంట్రా? నేను ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఏ కంపెనీలో రా? చిన్న సున్నితం అనే ఒక కంపెనీ రా. అంటే ఏంట్రా? మైక్రోసాఫ్ట్ రా. ఈ రోజు సాయంకాలం నాకు కూడా ఇంటర్వ్యూ ఉందిరా. ఏ కంపెనీలో రా? లోపలికి పో చెల్లి. అదే కంపెనీ రా? ఇన్ఫోసిస్. నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుని వస్తా. నేను కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి కదా, చదువుకుంటా. ఈ చొక్కా ఏదో బాగుంది. నన్ను చూస్తుంది రోజు మీరేనా? ఎదురుగా ఉండి మిమ్మల్ని చూడకపోతే నాయనా తారా చూస్తానా? మీరే కాదు, మీ మాటలు కూడా చాలా చమత్కారంగా ఉన్నాయి సుమా. ఇంతకీ మీ పేరేంటి? గోపీనా. గోపి రాధా. భగవంతుడా, దూరం దూరంగా ఉన్నా మా మనసులు కలవకపోయినా మా పేర్లను కలిపేసావు దేవుడా. ఇంతకీ మీ పేరేంటో? రాధా. చెప్పండి రాధా గారు, ఎందుకు వచ్చారు? మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మీరు నా ఇంటి పేరు మారుస్తారా? చండాలంగా ఉన్న ఇంటి పేరు మీరెందుకు పెట్టుకున్నట్టు? మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ
రాదా, నాకు ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది, ఎలాగైనా ఉద్యోగం సంపాదించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్ గోపి. థాంక్యూ అండి, వెళ్ళండి. గోపీనాథ్, నీకు విషయం చెప్పాలరా. నేను కూడా నీకు విషయం చెప్పాలి. నాకు ఉద్యోగం వచ్చిందిరా. నాకు ఉద్యోగం వచ్చిందిరా, అయినా నీకు ఒక సర్ప్రైజ్ ఉందిరా. ఏ ఫైట్ రేషో ఇస్తే తింటాలి కదరా, సర్ప్రైజ్ నాకెందుకురా. కళ్ళు మూసుకోనుండు, నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు సుమా. నీకు నా ప్రాణ స్నేహితుని పరిచయం చేస్తాదా. గోపి, ఒక్క నిమిషం. ఎందుకు పరపురుష్? పరపురుష్ ఎంత బుద్ధి వచ్చిందండి ఒక్క సెకండ్. ఒరే రంగనాథ్, ఒక్కసారి కళ్ళు తెరువురా. చూసారా మేడం, స్నేహితుడు అంటే వీడే. నా గుండెల్లో ఉన్న అమ్మాయిని నా ముందుకు తీసుకొచ్చి పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నాడు. రంగనా చెప్పరా, చెప్పు. నీకు ఓకేనా? డబల్ ఓకేరా. నీకు నచ్చిందా? పిచ్చి పిచ్చిగా నచ్చిందిరా. పక్కన ఈడు చూడు ఎలా ఉంటుందంట. అమ్మ ఉజ్జల్లా ఉంటారా, చూడముచ్చటగా ఉంటారు. అలానే పెళ్లి చేసుకోమని చెప్పరా. నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదురా. నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం కదరా, ఒప్పుకోకుండా ఎందుకుంటాను. ఎలాగైనా మా పెళ్లిని నువ్వే చేయాలి. ఆపు లేచిపోయే మ్యాటర్ చెప్పావు కదరా. ఇన్నాళ్ళు వాడు ప్రేమించిన అమ్మాయిని నేను ప్రేమించాలా? వాయిస్ వాయిస్ జున్ను వాయిస్ మర్చిపోయా? అంటే ఇన్నాళ్ళు వాడు ప్రేమించిన అమ్మాయిని నేను ప్రేమించానా? అన్నీలు కాదురా, అవి ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు చెప్పానా? మా స్నేహితుడు ఎలాగైనా మరి పెళ్లి చేస్తాడని చేస్తావు కదా మా పెళ్లి. చేస్తానరా, నీకు అదే కదా కావాలి. చేస్తానరా? చేస్తాను, చేస్తాను. మా ఫ్రెండ్ మన పెళ్లి చేస్తాడు, మీరు వెళ్ళండి. మనసు గతి మనిషి బ్రతుకింతే. నా ఫ్రెండ్ నిన్ను ప్రేమిస్తున్నాడు, వాడు నువ్వు కలిసి సుఖంగా బతకండి. నువ్వు ఇంకా అవసరం లేదు ఇక్కడ, వెళ్ళిపో. వర్షాకి తల్లలేదంటే ఏమో అనుకున్నా, నిజమే. వద్దు, వెళ్ళిపో. ప్రేమించిన అమ్మాయి ఫోటోను చించేశాడేంటి? ఇంతకీ వీడు ప్రేమించింది ఎవరన్నప్పా? నేను ప్రేమించిన రాధానే నా ఫ్రెండ్ ప్రేమించాడన్నమాట. ఎలా అయినా నా ఫ్రెండ్ ప్రేమను గెలిపించాలి. ఏమిటో ఈ వాయిస్ చేయలేక చావు కొత్తది పద్దాకల. నేను గోపీని. అమ్మా, నువ్వు నన్ను పట్టుకున్న సంగతి బయట ఎవరికి చెప్పకు. ఎందుకు? కామెంట్ల రూపంలో కాటేస్తారు. నేను గోపిని కాదమ్మా, నువ్వు కొంచెం ఎనక్క జరిగి దగ్గరకు రాకు. చొక్కా మీరెందుకు వేసుకున్నారు? నా చొక్కా నేను వేసుకోక మీ నాన్న వేసుకుంటాడా అమ్మా? ఇది గోపి వేసుకున్నాడు కదా. మొన్న ఒక్క రోజే వాడు వేసుకున్నాడు, మిగతా రోజులన్నీ నేనే వేసుకుంటాను. నేను ప్రేమించిన అబ్బాయి రంగా గోపి కాదా? ఎలా అయినా నా ప్రేమ సంగతి రంగాకి చెప్పి నేను రంగానే ప్రేమిస్తున్నాను. గిడ్డన్నా, నీకు విషయం చెప్పాలరా. చెప్పరా. మన ఊర్లో రంగనాథ్ గోపీనాథ్ అని ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారా. ఎంత ప్రాణ స్నేహితులు అంటే స్నేహం అనే పదంలో అక్షరాల మధ్య గొడవ వస్తుంది, కానీ స్నేహం మాత్రం గొడవ రాదురా. రాదురా. వాళ్ళ స్నేహాన్ని మాత్రం ఎవరు విడదీయలేరురా. విడదీస్తే వాళ్ళకే పాపం తగులుతుంది. పాపం వాళ్ళకే కదరా. అమ్మో పదరావు. నా ప్రేమ విషయం ఇప్పుడు తనకి చెప్తే వాళ్ళ స్నేహానికి నేనే విడదీసిన దాన్ని అవుతానా? ఒరే రంగనాథ్. చెప్పరా గోపీనాథ్. రాదా. వీళ్ళిద్దరి ప్రేమలో నేనే పానకంలో పొడకాలనుకుంటా. ఎలాగైనా వాళ్ళిద్దరిని కలిపి నేను చచ్చిపోవాలి. వీళ్ళిద్దరి ప్రేమలో నేనే పానకంలో పొడకలా ఉన్నాను. నువ్వు స్కిట్ లోనే పానకంలో పొడక. వీళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు పానకం పొడకలాగా వీళ్ళ స్నేహానికి విడదీసిన దాన్ని అవ్వకూడదు. ఒరే ఎక్కిళ్ళు వస్తే నువ్వు చచ్చిపోతావు, తాగరా. ఏం తాగావురా? ఈ ఇద్దరు సుఖంగా ఉండాలని చెప్పి నేను విషయం తాగానురా. మరి నువ్వేం తాగావురా? ఇద్దరు సుఖంగా ఉండాలని నేను తాగాను కదరా. ఈ అంకమ్మ ఇదేమన్నా ప్రొడక్షన్ తీయ, అందరూ కలిసి కట్టుగా తాగడానికి. చనిపోయే తప్పుడన్నా ఎక్కడన్నా మంచి ప్లేస్ లో పడి చనిపోదామని ఉంది, కానీ కామెంట్లో వేసుకుంటారని కిందే పడుకోవాలి తప్పదు. అంతులేని త్యాగం అన్నమాట ఇది. జున్ను పాలల్లో అల్లం వేసుకున్నట్టు ఉంది ఇద్దరు గొంతులు. చాలా బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్, వెరీ నైస్.
రోజా గారు ఆ ఓల్డ్ స్టైల్ డ్రెస్సింగ్ అండ్ కొంచెం కష్టపడ్డారు అయినా బాగుంది. ఎప్పుడు హీరోగా చేసే మన సుధీర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేయబోతున్నాడు. మరి తన డైరెక్టోరియల్ డెబ్యూ లో కెమెరామ్యాన్ ఎవరు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. సో లెట్స్ వెల్కమ్ సుధీర్ గారి సుధీర్ లాంగ్ విత్ స్టే. ఈ షూటింగ్ కి నేను మేనేజర్. మా షూటింగ్ ఎంత వింత ఉంటదంటే మా డైరెక్టర్ ఒక వింత, మా ప్రొడ్యూసర్ ఒక వింత, మా కెమెరామెన్ ఒక వింత. మేడం మా ఫస్ట్ వింత చూస్తారా, మా డైరెక్టర్ వస్తుంది చూడండి. మేనేజర్ అంతా రెడీయా? రెడీ సార్. ఎవరు తీసుకున్నారు కదా? మన కెమెరామెన్ ఎక్కడ సార్? కెమెరామెన్ వస్తున్నాడు చూస్తా. ఏ కెమెరామెన్ ఎక్కడ? చూశారుగా ఇల్లని, ఇంక అసలైన వాడు వస్తున్నాడు మా ప్రొడ్యూసర్. వీళ్ళు ఎలా ఉంటే వాడు ఎలా ఉంటాడు? మన ప్రొడ్యూసర్ చూస్తుంటే ఎలాగొన్నారు? ప్రొడ్యూసర్ గారు చూస్తే ఎలాగొన్నాడు తెలుసా నీకు? దశావతారం సినిమా చూసా? చూసా. దాంట్లో ఒక బాక్స్ లో చిన్న కోతి పిల్ల ఉంటుంది, చాక్లెట్ తిని అప్పుడప్పుడు పడిపోతుంది కదా. సార్ ప్రొడ్యూసర్ గారు, మీరు డబ్బులు ఇస్తే ప్రొడక్షన్ వాళ్ళు అందరికి ఇవ్వాలి. అయిపోగానే ఇస్తానని చెప్పండి. గెటప్ ఒకటే గారు. షూటింగ్ అయిపోయాక ఇస్తారని చెప్పండి. 10 లక్షలు ఇవ్వాలి సార్, ఇచ్చేసి స్టార్ట్ చేసేద్దాము. సరే అనకరండి ఇస్తాను. సరే అనకరండి ఇస్తాను. 10 లక్షలు వదిలేండి సార్, షూటింగ్ అయిన తర్వాత ఇద్దరు. కానీ హీరో లేడా? హీరో అత్తలు కానీ మీరు బయలుదేరండి. హీరోతో పాటు మాకు పని ఉంది. ఏం పని ఏంటో? అమ్మో కెమెరా పెట్టాల్సింది నేను. నాకు పని ఉంది. ఇద్దరు పోటీ పడిపోతున్నారు, నాకు మాత్రం. డైరెక్టర్ గారు, హీరో గారిని రమ్మన్నారా? రమ్మన్నాం, చాలా పనులు ఉన్నాయి అసలే. హీరో గారు సెట్ లోకి వచ్చాను సార్. సార్ మీకు దండం పెడతా సార్, మీరు కెమెరామెన్ కదా, కెమెరా తెచ్చుకోండి. ఎలాంటి దేంతో షూట్ చేస్తారు? కెమెరా తెచ్చుకో, మీరు వెళ్ళి డబ్బులు లెక్క పెట్టుకోవచ్చు. హీరో గారు రండి. బాగా రెస్ట్ తీసుకున్నారు నైట్ అంతా? తీసుకున్నా. చేసుకోవచ్చు. ఏం తిన్నారు రాత్రి? మిల్క్ గిల్క్ తాగారా? ఏమండి? ఏ లేదు. మేము ఆడుకోవాలి కదా, జిమ్ కి వెళ్తున్నారా? అప్పుడప్పుడు నాతో వస్తే జిమ్ చేయిస్తా మీకు. నాది సేమ్ జిమ్మే. చాలా బాగున్నా, పట్టుకో. ఎక్కడ పెట్టమంటారు కెమెరా? ఏడు మీరు ఇద్దరు మేము మాట్లాడద్దా? ఏంటి నైట్ ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వెళ్ళిన గడిగా, నువ్వు వెళ్ళిన గడిగా. ఇగో ఇండస్ట్రీలోనే ఆన్లైన్ పిలిచి అన్ని అడుగుతారు, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 5 సినిమాలు నేనే చేస్తాను. రాత్రి ఖాళీగా గెస్ట్ హౌస్ కి వస్తే ఇద్దరం పార్టీ చేసుకుందాం. కాదు హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ కూడా వెళ్ళండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏంటి ఎంతసేపు అక్కడేనా?
హీరో గారు చెప్పండి. ఫస్ట్ సినిమాలో ఫస్ట్ సీన్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని చెప్పాలి. యాక్షన్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మేలుకెళ్తారు ఎందుకంటే చెప్పాను నీకు. యాక్షన్. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? గోవాలో షూటింగ్ ఉండి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కూడా మీ మీదే నాకు అలా చెయ్యలా పట్టుకుంటారండి. నేను చెయ్యి పట్టుకోమని చెప్పలేదు. ఎందుకు ఎడుతున్నావు? నీకేం తెలుసులే, ఎంత అట్ట అవుతాం సార్. షూటింగ్ స్టార్ట్ చేయాలి సార్, ప్రొడక్షన్ కాస్త పెరిగిపోతుంది. ప్రొడక్షన్ కాస్త పెరిగిన పనులు హీరోయిన్ చేయలే పెట్టుకుంటే మేము లేవా? నేను లేనా? నేను లేను. హీరోయిన్ ఎలాగో చేసి చూపిస్తాను మీకు, అక్కడికి వెళ్ళండి. మీరు నా దగ్గరికి వచ్చి వచ్చి ఐ లవ్ యూ నూలా అని చెప్పాలి. ఓకేనా? రెడీ. ఐ లవ్ యూ. ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మ ఇంటి వాళ్ళు? అడ్రస్ కూడా లేదు, ఫోన్ నంబర్. కెమెరా యాక్షన్. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? యాక్చువల్లీ నాకు గోవాలో షూటింగ్ ఉండింది. ఈ హీరోయిన్ చూస్తుంటే నాకు హట్ అవుతున్నానండి. ఈ హీరోయిన్ సీన్ తీసేయండి, ఆ ఫైట్ మాస్టర్ సీన్ పెట్టండి. ఫైట్ ఎక్కడ? వెళ్ళను కాదు, నువ్వు హీరో దగ్గరికి వెళ్ళి చెప్పు. పెట్టాలే, కొంచెం ట్రై చేసుకోవచ్చు కదా. దాంట్లో డైలాగ్ అయిపోలేటే. హీరో దగ్గరికి వెళ్ళి నాతో పెట్టుకో, ఎవరితోనండి పెట్టుకో, నేను తడగొడితే నీ శాలరీ ఎగిరిచిపోద్ది అని చెప్పాలి. అక్కడ నేను చెప్పు. నేను ఇలా తడగొడితే కొంత తిరిగితే కరెక్ట్ కెమెరా పెట్టుకుంటాను. యాక్షన్ చెప్పండి. నేను తొడగొడితే నీ శాలరీ ఎగిరిపోతురా. నువ్వు దించేస్తావేంటి? డైలాగ్ కొంచెంసేపు ఉంచి చెప్పొచ్చుగా. అంతసేపు ఉండదు కదా సార్. ఉండేందుకు ఉండదు? ఇలా కాలు పైకెత్తి నేను తొడగానే కొట్టానంటే మామూలుగా ఉండదు తెలుసా అని చెప్పి ఉంచాలి. అది ఎక్కడ ఇంటర్వెల్? ఎక్కడ ఇంటర్వెల్? రెడీ రెడీ రెడీ. మీదకెళ్ళండి, మీదకెళ్ళి ఫైట్ చేసుకోండి. ఇలా చేయండి. ఇదిగో నువ్వు ఇలా చేయి. వీళ్ళకి చేసుకోండి రావట్లేదు సార్ ఫైట్. మనం ఒకసారి అద్దరి చేసి చూపిద్దాం. సరే, నువ్వు మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఏం చేస్తున్నావు నువ్వు? ఆర్టిస్ట్ నువ్వు ఆడుకోవటం రాదు. నైన్ థర్టీగా 12:30గా మంది స్కిట్. ఇంకోసారి సోలోగా నేర్చాను కానీ మీ ఇద్దరు అస్తలేను కాటప్పుడు. ఏంటి మరి నిన్న నన్ను వదిలే. ఇది మేడం ఇంత వింతుంది. మహేష్ వెల్కమ్, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. చాలా రోజుల తర్వాత. మనో గారు ఎలా అనిపించింది స్కిట్ మీకు? ముందు గెటప్స్ చాలా బాగున్నాయి. మా అందరికి సీన్ వేసాడు గెటప్. చాలా కసితో వేసాడు. క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంది. మహేష్ ని చూడటం చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది సార్, ఫెంటాస్టిక్. రోజా గారు, మా సన్ని ఎంట్రీ ఇచ్చినాడు అప్పుడే అనుకున్నా ఏదో వింత జరగబోతుంది. మహేష్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. సో మంచి సినిమాలు చేస్తున్నావు, మంచి క్యారెక్టర్, ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, సూపర్. సో ఫైనల్ గా ఒక ఒక ఎక్స్ప్రెషన్ చూడాలనుకుంటున్నా. ఈ గెటప్ లో మామూలుగా సీన్ ఒకలా నాలుగు ఇలా పెట్టి కళ్ళు ఒకలా పెట్టి మీది మీదకి వస్తాడు కదా, సో ముగ్గురు కలిసి ఒకేసారి ఆ ఎక్స్ప్రెషన్ చేసి చూడాలని ఉంది. మార్పు అనుకున్నా మరి ఇంత మార్పా?
చూసారు కదా, ఈవే గత కొన్ని సంవత్సరాలుగా నా కలలోకి వస్తున్న కలల రాణి. నీకు నిద్ర లేకుండా చేసిన రాణి. నా గుండెని పిండేస్తుంది. అరే నా కళ్ళు కళ వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. పట్టుకుందాం అనే లోపల మాయమైపోతుంది. అంతేనా, పట్టుకుందాం అంటే దొరకలేదా? ఇన్ని రోజులు మోడు పడిపోయిన నా జీవితంలో నా ప్రేమ అంతా భారం అయిపోతుంది అనుకున్న టైంలో దేవుడు భారీ లాంటి ఒక అమ్మాయిని ఇచ్చాడు. భారీ అమ్మాయిని ఇచ్చాడు అని చెప్పు. చిన్న పుట్టుమచ్చి ఇక్కడ ఉంటుంది మేడం అమ్మాయికి. ఎవరన్నా కనపడితే కొంచెం నా కలల రాణి నాకు తీసుకొచ్చి పెట్టండి. ఇది పోయిన దీపావళికి మిగిలిందే, ఎందుకు వేస్ట్ చేయడం వెలిగించేసాను. పైగా మన ఇంటికి పెద్ద ఎలివేషన్ ఉంటదని పోయి చదువుకోండి అందరూ. అక్క చెప్తా మర్చిపోయాను, రాత్రి నేను 1 గంట వరకు చదివాను. నా బంగారు కొండే, ఏ టైంకి స్టార్ట్ చేసావు నాన్న? 12:50 కి స్టార్ట్ చేసా. 10 నిమిషాలు చదివావా పంది మోకోడా? తెలిసింది. రైల్వే స్టేషన్ కి వెళ్లి టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కవట? అంటే అక్క మైక్ లో అనౌన్స్ చేశారు. తెలియని వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోవద్దు అని. అయితే ఆ టికెట్ ఇచ్చేవాడు మనకి ఏమైనా చుట్టవా? కాదు కదా, అందుకే తీసుకోలే. నువ్వు కూడా తీసుకోకొయ్. నీ తెలివి తెల్లారినట్టే ఉంది, పోయి చదువుకోండి పని పాటలను మోకాళ్ళారా. ఇంతక దూరం నుంచి ఒక హంసను చూశాను. అది హంస కాదు, నోరు తెరిస్తే పెద్ద హింస. రోజు నా కళ్ళకు వస్తున్న కలల రాణి పెద్ద గేట్ మొత్తం తెరిస్తే కానీ లోపలికి రాలేదు. నీ కళ్ళకి వచ్చిందా? ఇంతకి పేరేంటో? వరుణ్. వరుణ్ నీ పేరు కాదు నాన్న. ఈ స్టేజ్ మీద మన పేరు మనం చెప్పుకోవాలంటే ఒక స్టేటస్ ఉంటది, అర్థం చేసుకోవాలి. అర్థమైందా? నువ్వు తెలుసుకొని నాకు గుర్తు చెప్పే. ఆ ఇంతకి మీ అక్కకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? మా అక్క ఆపకుండా మొత్తం బీజా తినేస్తా తెలుసా? అప్పుడు నేను తినేస్తా కదా. ఇంతకి మీ అక్కకి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? చూడటమేంటి, అసలు తెలుసా? యుగాండా నుంచి, నైజీరియా నుంచి, సౌత్ ఆఫ్రికా వాళ్ళు రాగలని ఈ అమ్మాయికి ఒక వడ్డానని చెప్పియండి అని అడుగుతున్నారు, వెళ్తున్నారు. ఏ చేయించట్లేదా? ఎందుకు? దానికి వడ్డానని చెప్పియాలంటే కేజీ బంగారం సరిపోదు. కేజీఎఫ్ లో ఉన్న మొత్తం బంగారం పెట్టాలి. అంత పెద్ద నడుమా? సరే, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఏంటి? మీ అక్క నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వెరీ సాడ్. ఏం చేస్తున్నారు? 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. నేను మీ అక్కని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ప్లీజ్ మీరు దానికి సహకరించాలి. ఓకే? సరే అన్నయ్య. ఓకే. అన్నయ్య ఏంట్రా? అన్నయ్య బావా బావా. మీ అక్క ఎదురింటి దగ్గరే నేను సైకిల్ వేసుకొని కాపలాగా వస్తుంటాను. మీ అక్కని ఎలాగైనా పడేసే ఆలోచన నాకు ఇవ్వాలి. ఓకేనా? ఇందాక నుంచి నన్నే చూస్తున్నావు ఏంట్రా నువ్వు? నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నీళ్ళు అవ్వద్దు అనిపిస్తుంది. నాలో నీకు ఏం నచ్చలేదురా? నువ్వే నచ్చలేదు. వాళ్ళు వేస్తారు, అంత గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు గ్యాప్ ఇస్తా. అక్కను పడేయాలంటే దీని దగ్గర ఏదో ఒకటి కొనేయాల్సిందే. ఏ మాకు సండే పేపర్ ఇవ్వు. ఏంటి ఖాళీగా ఉందేంటి? సండే హాలిడే కదా, అందుకే సండే పేపర్. ఏ పల్లి పల్లి అయ్యా, పల్లి పల్లి అయ్యా. ఓ పట్నం పల్లీలు ఇవ్వ. నాకే పల్లీలు కావాలని పల్లి పల్లి అయ్యా, పల్లి పల్లి అయ్యా అని అడుగుతున్నాను. నీకు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు, మీకు ఒక 2000 ఇస్తాను. కొంచెం మీరు నాకు ఏదైనా ఉపయోగాలు అంటే చెప్పరా? కానీ నిన్న బోనీ నాకు రాలేదే 2000. నిన్నటి 2000 మొన్నటి కూడా రాలేదు. నా జేబులో నువ్వు ఎన్ని డబ్బులు చూసావు? 8000. తీసుకో, మొత్తం తీసుకో. ఇప్పుడు నాకు ఏదైనా ప్లాన్ చెప్పరా ప్లీజ్? ప్లీజ్ బా, నేను ప్లాన్ చెప్తా. కవితకి పన్ను అమ్మాయి అంటూ లేదు, మంచి కవిత రాయ్. నేను కవితను పడేయట్లేదు, మీ అక్కను పడేస్తున్నారా? లవ్ లెటర్ కదా, రాస్తా. నేను
చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు నన్ను ఫాలో అవుతున్నారు కదా? Yes. మీ ఏజ్ ఎంత? Just like 18. నా ఏజ్ ఎంత తెలుసా? ఎంత? చెప్పను చెప్పను. లేకపోతే మీ బర్త్డే రోజు కేక్ మీద ఎన్ని కొవ్వొత్తులు పెడతారు? జస్ట్ 30. జస్ట్ 30. నువ్వు నాకంటే చాలా చిన్నవాడివి. పర్వాలేదు, మా నాన్న అడిగితే తమ్ముడు లాంటివాడని చెప్పేస్తాను. కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ కవిత చూడండి. ఏంటిది ఖాళీగా ఉంది? నువ్వు లేని నా జీవితం కూడా ఖాళీగానే ఉంటుంది. రేపు మళ్ళీ కలుద్దాం, బాయ్. మరి పిల్లలు ఒక్కడి కూడా ఏమి అవ్వలే. సరే ఇంకేదైనా ప్లాన్ ఉంటే చెప్పండి వెంటనే. ప్లాన్ ఏంటంటే మా అక్కకి పర్స్ అంటే చాలా సెంటిమెంట్, కాబట్టి నువ్వే దొంగలా ముసుకేసుకొని వెళ్ళి ఆ పర్స్ తీసుకొచ్చే, ఆ మాస్క్ తీసేసి ఆ పర్స్ హీరో లాగా ఇచ్చే. హీరోయిజం అంటే అందరికి ఇష్టమే. దెబ్బ పడిపోతుంది అంతే. మీరు రిలాక్స్ అవ్వండి. మామూలుగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మీ ఎనర్జీ లెవెల్స్ సూపర్. థ్యాంక్ యూ సార్. పిల్లలు చేరితే ఇంకా రాకేష్ దూసుకెళ్ళిపోతావుగా, పైగా రోహిణి గారు జాయిన్ అయ్యారు ఆవిడ, ఎక్స్ట్రాడినరీ. ఎంట్రీ బాగుంది రోహిణి, ఆ చిచ్చి బుడ్డిలో అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్, చాలా రోజులు తను పొగడారు. బాగా చేశారు అందరు, వెరీ నైస్. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైమ్. ఇప్పుడు సూపర్ స్కిట్ తో మనందరినీ కడుపు బన వేయడానికి వచ్చేస్తున్నారు. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. ముగ్గురు మీ మనవరాళ్ళ? కాదండి, నా భార్యలు. చిచ్చి సార్ సార్ ఏంటి సార్ కుర్చీలో లేచిపోతున్నారు? దరిద్రాన్ని చూడలేక చాలా బాగానే ఉంటారు సార్ ముగ్గురు. నీ మొహాన్ని చూడలేక. ఇది పులిహోర, ఇది పెట్టకపోతే ఫ్రైడ్ రైస్ దగ్గరికి వెళ్తాను, ఇది కూడా పెట్టకపోతే బిర్యానీ దగ్గరికి వెళ్తాను, నేను కూడా పెట్టకపోతే చిప్ప కూడా తింటాడు. యు నాటి రిహార్సల్ లో చెప్పదమ్మ లేవు కదా, రిహార్సల్ లో లాగడం ఉందా? మొగుడు కంట్రోల్ ఉండాలి పిల్లలు, పదండి. ఏమే టైం అయింది రండి. కొంతమంది నాకు మసాజ్ చేయాలని అనుకుంటున్నారు, కానీ నేను అవకాశం ఇవ్వలా. ఇవ్వను కూడా బతికిపోయా. మా ఆయన అందంగా ఉన్నంత మాత్రం అందరూ మా ఆయన పిన్న కళ్ళు డిస్ట్రీ చేయాలి మా ఆయనకి. ఆ నలుపులో ఈ నలుపు కనిపించలా. ఎక్స్క్యూజ్ మీ, కిట్ అది కాదు. సారీ, అలవాట్లో పొరపాటు అయిపోయింది. ఎందుకు వచ్చారు మీరు? మీ ఇల్లాలని రెంట్కిస్తే తీసుకెళ్దామని వచ్చాం. అదే మీ ఇల్లుని రెంట్కిస్తే దిగుదామని వచ్చాం సార్. సరే రెంట్ 10,000. నేను 30,000 ఇస్తా. ఏంటి నా వంక చూస్తే 30 అంటున్నావు? ఇల్లు చూపించండి రండి. నేనుండగా నా భార్యను టచ్ చేస్తే నేను తట్టుకోలేనురా. సరే లేనప్పుడు రండి. రెంట్ తీసుకోండి సార్. ఓకే, ఇల్లు చాలా నచ్చింది సార్, 3 బెడ్రూమ్లు బాగున్నాయి సార్. పదండి మనం లోపలికి వెళ్దాం. మరుసటి రోజు ఏంటో సార్, రాత్రి బెడ్ లైట్ ఆపేయడానికి భార్య లేదు, బెడ్ కాఫీ ఇవ్వడానికి భార్య లేదు. నీకు కావలసింది నా దగ్గర ఉంది. ఏముందమ్మా? నాకు కావాల్సింది ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నాకేం పని?
ఏంటండి ముగ్గేస్తున్నారా? లేదు పెగ్గేస్తున్నదా? రాయి కూర్చొని తాగుదాం దా. ఎక్కువ తాకండి, ఈ అందగాడు ఒళ్ళో పడిపోవచ్చు. అందగాడు ఎక్కడున్నాడు చూడు. చూస్తూనే ఉన్నానండి. అబ్బా వదిలే, నేను ఇంకా పట్టుకోలేదండి. అసలుకేం కావాలి? నువ్వు కావాలి పోవ. తన వెంట పడుతుంటే నా వెంట పడద్దు. ఆల్రెడీ నాకు అందమైన మొగుడున్నాను చెప్తున్నానండి. అరే ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏం లేదు సార్, మీ ఆవిడతో చిన్న పనుండి. ఆ పని అయితే నాతో చూడరా, నాతో చూడు. నా భార్యలు ఏమైనా తాకాలి అంటే ముందు నన్ను తాకాలరా. తాకుతావా? మళ్ళా మా ఆవిడ ఏమన్నానంటే మర్యాదగా ఉండదు. పొద్దున సరిగ్గా చూడలేదు కానీ బాగానే ఉంది. ఇదో పక్క నుంచి ఎక్స్క్యూజ్ మీ. అమ్మో పరాయి పురుషులతోనే మాట్లాడు. నేను మీ కిరాయి పురుషులండి. అయితే మాట్లాడచ్చు. ఏమండి బీరకాయ ముదుర లేత ఎలా తెలుస్తుందండి? గిల్లి చూడండి. అలాగేనండి. అయ్యో బొగ్గ కాదండి. సారీ అండి. అయ్యో నడుం కాదండి, బీరకాయని గిల్లి చూడండి. అయితే నేను లేత ముద్ర ఎలా చెప్పండి? నీకేదైనా దిగితే తెలుస్తుందిరా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నువ్వేంట్రా మాట్లాడుతున్నావు? నేను ముందే చెప్పాను, మా ఆవిడని ఏమైనా చెయ్యాలంటే ముందు నన్ను ఏదైనా చెయ్యాలరా. సార్ సార్ మా ఆవిడ ఎలాగైనా బాబు తెలుసుకుందా అనుకుంటున్నా. ఆ రోజు సాయంత్రం ఇదిగో ఈ లెటర్ చూడు. అందిట్లో నా ఫీలింగ్స్ ఉన్నాయి. ఒరే 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 ఇక్కడ ఇక్కడ 9 గంటలకురా, 10 గంటలకురా, 11 గంటలకురా. ఒరే నిన్ను ఏ టైమింగ్ లో చూసి వాళ్ళ టైమింగ్ సెట్ చేశారా? నేను వైఫై లాంటవన్రా. మరి ఎందుకు రా నువ్వు జడ్జిలకు కనెక్ట్ కావు? ఎక్స్క్యూజ్ మీ. రారా. నువ్వు మగాడివి కదా, నీకు ఎక్స్ట్రా జబర్దస్త్లో ఎవరంటే ఇష్టం? నాకు రష్మి అంటే ఇష్టం. నాకు రష్మి అసిస్టెంట్ అంటే ఇష్టం. నీకు మను గారిలో ఏం నచ్చింది? ఆయన ఫేస్ అంటే ఇష్టము. నాకు ఆయనలో బేస్ అంటే ఇష్టం. అదే వాయిస్ బేస్. నాకు అర్థమైంది. ఏ రారా 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 రారా. ఒరే నేను మంచినీళ్ళు తెచ్చే లోపల ఇంత విశ్వాసమా? మీరు భార్య లేన వాడికి? అసలు లేదు. పేమెంట్ ఆర్టిస్ట్ లో. పేమెంట్ ఆర్టిస్ట్ లో నేను రాను. రాను రాకపోతే మా పేమెంట్ లీడు. ఏంట్రా ముగ్గురు ఆడవాళ్ళు పిలిస్తే ఎలా అంటున్నావు? అసలు నువ్వు మొగడవేనా? నువ్వు వెళ్ళరా. నువ్వు దేవుడు. ఆవేశాన్ని ఇక్కడ వృధా చేసుకోవద్దు. లేక అందరూ జారిపోయారు. ఇక్కడ ఉన్నారు రాజా. మీరేం కంగారు పడకండి, ఎవరో ఒకళ్ళు సుధీర్ లాంటోళ్ళు వస్తారులేండి. బయట టూలెట్ బోర్డు పెట్టారు. మీరు ఏం చేస్తుంటారు? నేను జిమ్ లో కోచ్. బయట పేరు రెంట్ ఎంత అండి? 10,000 అంటే. ఈ ముగ్గురు మీ ఇంట్లోనే ఉంటారా? 10,000 కాదు, 30,000 ఇస్తా. ఇల్లు చూపిస్తాను పదండి. నేను 30,000 ఇచ్చింది ఆ ముగ్గురు ఫిగర్లు కాదు చూసి బాబా, నీ గురించే. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది. ముగ్గురు పిల్లలు ఏంటి ఇంత పొగుడుతున్నారు అనుకున్నా గానీ ఆ ఫైనల్ గా భాస్కర్ రావటం హైలైట్ అయింది స్కిట్ కి. నేను కూడా గెస్ట్ చేయలేదు. సో రివర్స్ గేర్ లో వచ్చి సత్యమంజనే పరిగెత్తి ఇచ్చాడు.
నైస్. థాంక్యూ రోజా గారు, మనో గారు. ఆనంద్ చాలా బాగుంది, కానీ సత్యపండు గారిని అలా చూస్తూ ఉండిపోయాను నేను. అంత బాగా నచ్చాను సార్. చాలా బాగా చేశారు. లాస్ట్ లో ఆ ట్విస్ట్ చాలా బాగుంది, సూపర్. పెళ్ళం ప్రేమని తట్టుకోలేక తన మనసులో ఉన్నది చెప్పుకోలేక ఎవడో చేసిన తప్పు తెలుసుకోలేక చాలా ఇబ్బందిలో ఉన్నాడు మన జీవన్. ఇంతకీ తన పరిస్థితి ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ జిగేల్ జీవన్ అలాంగ్ విత్ స్టీవ్. మీ అందరికి ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే నా భర్తకి దగ్గర అవుతున్నాను, బ్యాడ్ న్యూస్ ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర దూరం అవుతున్నాను. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత మా ఆయన వస్తున్నాడు. మను నా చూడదు, నా సిగ్గేస్తుంది. పదిహేను సంవత్సరాలు దుబాయ్ లో ఉన్నాను, డబ్బులు బాగా సంపాదించాను సార్, కానీ భార్య ప్రేమనే సంపాదించలేకపోయా. ఇన్ని సంవత్సరాలు కోల్పోయిందంత ఇప్పుడు జుర్రేసుకుంటా. ఏ రిత్వికా, నా ఇటీ చేసుకుంటూ వచ్చి వింత వింతకుండా ఆవిడే ఇంకెవడు మన జీవనం. అందుకే సింబాలిక్ వేసుకొని వచ్చా. చేదస్తం కాబట్టి దుబాయ్ నుంచి వచ్చామని తెలియడానికి ఈ బట్టలు వేసుకున్నావు, అదే బాత్రూమ్ నుంచి వచ్చామని తెలియడానికి. ఒరే నీకు దుబాయ్ లో మొత్తం అన్ని తెలుసేంట్రా? అన్ని తెలుసు. నిజంగా అన్ని తెలుసు? దుబాయ్ లో బావులు ఎలా ఉంటారా? చాలా లోతు ఉంటాయి. ఇది కూడా దిగితే చాలా లోతు దిగిపోద్రా? రోడ్లు ఎలా ఉంటాయి? రోడ్లు చాలా బాగుంటాయిరా, చెత్త కనపడితే చెత్త పుట్టలు వేసేస్తారా? నేను ఆడతారా? ప్లీజ్ రా. వెళ్ళి బౌలింగ్. ఏంటి బౌలింగ్ వేసే మన బ్యాటింగ్? గుడ్ ఫీల్డింగ్. బాల్ తెలిసినట్టు లోపలికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. డాక్టర్, నువ్వు డాక్టర్ అయినా నీకు వైద్యం చేయడం వచ్చా? నువ్వెందుకు చేసుకోలేదు? బాల్ తగిలి చూడండి. నువ్వు చెప్పరా ఆయనకి గాడ్ లేక ఇదంతా జరిగింది అడిగి. సార్ ఏమైంది సార్ చెప్పండి. ఏమైంది డాక్టర్? జీవన్ నా చేతుల్లో ఏం లేదు. చేతులు అన్ని రేఖలు పెట్టుకుని ఏం లేవంటారు ఏం సార్? నిజంగా నీకు బాల్కి అదే ఇంకోటి తగలారు అక్కడ. జీవన్ మీ టీమ్ లో కత్తరంగ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఏం చేయడు సార్, అసలు వాడు ఉన్నా లేనట్టే. నీ పరిస్థితి కూడా అదే, అంటే ఉన్నా లేనట్టే. అర్థం కాలేదు సార్. నేను మా ఊడ అంత సాకేడు ఏమైందండి? బరు చేసావా? చేశాను చేశాను. వికెట్ పడిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, నువ్వే మేనేజ్ చేసుకున్నా తెలియదు. బయట బయట బయట. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తా, అది ఉంటది ఏమవుతుందో ఏమో. ఏమండి ఏమండి, లోపలికి రండి. అన్నం పెట్టే ఆకలైతుంది, త్వరగా రెండు చేతులు కడుతున్నా. ఒరే నూక. ఏంట్రా? ఒరే మావిడ రూమ్ లోపల రమ్మంటుంది, నువ్వు రారా? ఏం మాట్లాడుతున్నావు? ఒరే నీ వల్ల జరిగింది, నువ్వు ఎలా నన్ను మేనేజ్ చేయరా ప్లీజ్. ఒరే బాబు నువ్వే మేనేజ్ చేసుకో, నాకేం తెలీదు. ఫుండు పెట్టేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి ఏమేమి ఉండవి మీకోసం? ములక్కాయ పచ్చడి, ములక్కాయ కూర, ములక్కాయ ఫ్రై, ములక్కాయ పప్పు, ములక్కాయ రసం, ములక్కాయ సాంబార్ అండి. సర్లే త్వరగా తినండి. సరే సరే ఓకేలే, లోపలికి రండి. వద్దు, ఈ టైం లో ఎవడన్నా వస్తే బాగుండమ్మా. ఏమయ్యా జీవను, దానా అప్పెప్పుడు ఇస్తావు? ఇప్పుడేస్తా. అప్పు ఎంత ఇవ్వాలి? 100 ఇవ్వాలి. ఒక్క 100, 200, 300, టైం 300.
నాలుగు నాలుగున్నర ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తీసుకో. అమ్మయ్య తెల్లారిపోయింది. ఫస్ట్ రోజు కూడా నైట్ వేస్ట్ చేశారు కదండి. వేస్ట్ అయిపోతే ఏమైతుంది? ఒక నైట్ విలువ మీకు తెలియదండి. మీకు అర్థమైనప్పుడు మీరు చాలా బాధపడతారు. ఒక్క రోజైతే గడిచిపోయింది. మరుసటి రోజు రాత్రి. ఒరే నూక ఒక్క రోజు ఎలాగో గడిపండ్రా, ఈ రోజు ఎలా నువ్వే కాపాడాలిరా. ఒరే నేనేం చెయ్యాలరా? ఒరే నీకు కథలు వచ్చు కదా, వచ్చు చెప్పడానికి రారా. రాత్రి అంతా కథ తినుకుంటూ కూర్చుంటా. అతను నాగు రాత్రి తొమ్మిది అయింది. రండి. ఏమైందండి? మన ఇద్దరు పిల్లలు కావాలని చెప్పేసి నేను కథ చెప్పడానికి ఒకరిని పిలిచి ఆ కథ వింటే పిల్లలు పుడతారంట. కథలు వింటే పిల్లలు పుట్టరండి, కథలు పడితే పిల్లలు పుడతారు. మీరు రండి. నేను చెప్పినట్టు నాగ వాడు వచ్చేస్తున్నాడు. మొదలెట్టమంటారా? మొదలెట్టండి మొదలెట్టండి. అరే అరియా ఎక్కడికి వెళ్తున్నావే? పిలిచాడండి హరిహర్ అండి. ఈ రోజు రాత్రి కూడా వేస్ట్ చేసేసారా? వేస్ట్ అయితే ఏమవుతుంది? మీకు ఒక రాత్రి విలువ తెలీదు, ఇది అర్థమైనప్పుడు మీరు బాగా బాధపడతారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? అన్ని దొరికే పర్లేదు అంటాను బిడ్డ. మీ ఆవిడ దేనికి బాగా భయపడుతుంది? దయ్యానికి భయపడుతుంది. నువ్వు దెయ్యంలో యాక్ట్ చెప్తాను. నార్మల్ గా చెయ్యి, నార్మల్ గా చెయ్యి. దెయ్యంలాగా ఉంటావురా నువ్వు. అమ్మో దెయ్యం, ఈ దెయ్యం పోగొట్టడానికి ఒక మాంత్రికురాలు ఉందండి, నేను ఏర్పాటు చేశాను. సరే పిలవండి పిలవండి మాంత్రికురాలు గారు. సూపర్ గట్ట పసిల్. ఒక్క నిమిషం ఆగండి. మరి అందుకే చాలి కోటి వేసుకుని ఆడాలి, ఇలా ఉనికితావు ఎందుకు? ఏ వెతుకుతున్నారు మేడం? రెండు రూపాయల బిల్ అవైంది, వెతకండి రా. రెండు రూపాయలు తెల్ల కోసం వెతుకున్నా, ముందు ఆ లోపల దెయ్యాలి బయట తెయ్యి. అరే ఎదవా, నేను నిమ్మరసం చేసుకుంటున్నా, అంత ఓవరాక్షన్ ఎందుకురా నీకు? నీ వల్ల కాదు కానీ ఒక్క నిమిషం ఆగు, బయటికి తీయాలి అంతే కదా. ఆజ్ రాత్ మేరి గన్ మే పార్టీ హే, తూ ఆజానా తూ ఆజానా ఆదో 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 రారప్ రారప్ బయటికి. నా వల్ల అవ్వట్లేదు, ఈ బాటిల్ అందుకొని ఇంతకు రమ్మని రా. మంత్రాలు చదవండి మేడం. మరీ వారేషన్ కదా ఈ పాట, ఈ పాటలు ఎలా పడతావు నువ్వు? అర్థం మీరు మీ పార్టీ హే తు అజన్నా బాటిల్ మే అజన్నా. ఏం చేసుకుంటారు అమ్మగారు ఆ బాటిలు? దయ్యాన్ని సముద్రంలో కలిపేశాను రా. మీరు కూడా అందులోనే కలిసిపోండి, వెళ్ళిపోండి, దెయ్యం పోయింది. ఏమండి రండి లోపలికి వెళ్దాం. ఏంటి తెల్లారిపోయింది అప్పుడే? మూడో రాత్రి కూడా వేస్ట్ చేసేసారా? అసలు మీకు మూడు రాత్రుల విలువ ఏంటో తెలుసా? నీకు అర్థం కాదురా. ఇప్పుడు ఏం చేయాలరా? ఎంతటికి ఒకటే పని రా, నువ్వు మళ్ళీ దుబాయ్ వెళ్ళిపు. మీ ఆవిడ ఫోన్ చేసింది అనుకో, ఇంక రానని చెప్పేసి. అవునా? ఏడు. ఏమండి నేను అర్జెంట్ గా దుబాయ్ వెళ్ళిపోయాను, ఫోన్ పెట్టే నేను రాను ఇంకా, ఓకేనా? అసలు నాకు దీంట్లో ఎక్స్ట్రాఆర్డినరీ పెర్ఫార్మెన్స్ అంటే పైమ హరి, వేరే లెవెల్. ఏం డాన్స్ సూపర్ ఫెంటాస్టిక్. రోజా గారు నాకు కూడా ఫస్ట్ పైమనే. ఎంత హుషారుగా వచ్చావు, మొత్తానికి నిన్ను వెనక్కి పంపించాడు నీ ఫ్రెండ్. ఇలాంటి ఒకడుంటే చాలు ఫ్రెండ్. మంచి టైమింగ్ మీ ఇద్దరిది కూడా, సూపర్ టైమింగ్, గుడ్ గుడ్. జడ్జెస్ రెడీ విత్ ద స్కోర్స్? రెడీ. టీమ్ లీడర్ స్కోర్స్ కావాలా? అయితే రండి. బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ అప్పి, సర్దా సత్తి పండు అండ్ అదుర్స్ ఆనంద్, రాకింగ్ రాకేష్ అండ్ టీమ్, జిగేల్ జీవన్ అండ్ టీమ్,
ఏమో కార్తీక్ అండ్ టీమ్ చుడిగారి సుధీర్ అండ్ టీమ్ సో జడ్జెస్ ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు అందరు మీరందరూ కలిసి గెలుచుకున్నారు 25,000 క్యాష్ ప్రైజ్ కంగ్రాట్యులేషన్స్ పంచుకోండి పండగ చేసుకోండి Same channel under the ticket. Bye bye. We all love you. Extra. Good night, everybody.